హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధా కిచెన్ అండ్ వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత ఒక మంచి వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. గత కొన్ని నెలలుగా నేను ఫుల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. కొంతమంది కామెంట్స్ చేసి అడిగారు ఎందుకు వీడియోస్ పెట్టలేదని. ఏమీ లేదండి, చిన్న బ్రేక్ తీసుకుందాం అనుకున్నాను, అది అలా కంటిన్యూ అయిపోయింది. ఇక నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. ఈరోజు అయితే ఒక మంచి వీడియో అండి, మనకి తొలి ఏకాదశి జరిగింది కదా, ఆ పూజకి సంబంధించి, నైవేద్యానికి సంబంధించి వీడియో చేస్తున్నాను. మీరు కామెంట్ చేసి అడిగినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నా ఆ వీడియోస్ కోసం మీరు అందరూ ఎదురు చూస్తున్నారని అనిపించింది. గ్యాప్ రాకూడదని మధ్య మధ్యలో చిన్నవి షార్ట్స్ అయితే పెట్టానండి, అవి కూడా బాగానే చూస్తున్నారు. మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, కొంచెం లైక్ చేయండి. ఎవరైనా చూసి ఇప్పుడు లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేద్దామండి. మనకి ఇప్పుడు పూజకి నైవేద్యంగా పేలాల పిండి పెడతాం కదా, అది ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. ఇది ముందు రోజు ఈవినింగ్ నేను జొన్నలు తీసుకున్నాను. ఒక గ్లాసు జొన్నలు ఇట్లా పుల్లలు ఏమైనా ఉంటే తీసేసి బాగా నీళ్లు మరిగించి దాంట్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించానండి. ఇవి మనం పచ్చి అయినా, అంటే పచ్చ జొన్నలైనా తీసుకోవచ్చు, లేకపోతే తెల్ల జొన్నలైనా తీసుకోవచ్చు. డైరెక్ట్ జొన్నలే వేయించవచ్చు కదా అంటారు, కాకపోతే అవి సరిగా వేయగట్లేదండి పచ్చి జొన్నలు. ఇలా ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసి వీటిని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టాను. ఆరబెట్టి ఆ తర్వాత వేయించితే పేలాలు అనేవి చాలా బాగా వచ్చాయి. ఇదిగోండి ఇలా పూర్తిగా ఆరిపోవాలన్నమాట. మనకి ఎక్కువసేపు అయితే టైం తీసుకోదు, జస్ట్ ఒక 1/2 అవర్లో అయితే ఆరిపోతుంది. ఇంకా తర్వాత బాండీని బాగా హీట్ చేసి ఈ జొన్నలు వేసేసి, అంటే ఎక్కువ ఒకేసారి పోయకూడదు, జస్ట్ ఒక 2-3 స్పూన్లు లేదా ఒక గుప్పెడు అనమాట పోసి కంటిన్యూస్గా ఇలా ఒక 1 మినిట్ కలుపుతూ ఉంటే అవి మనకి అన్ని ఈవెన్గా హీట్ ఎక్కుతాయి అన్నమాట. అలా పోసేసి వదిలేస్తే హీట్ ఎక్కకుండా కొన్ని వేగవు. ఇలా కంటిన్యూస్గా 1 మినిట్ పాటు కలిపితే ఏంటంటే ఆ జొన్నలన్నీ కూడా మొత్తం బాగా హీట్ ఎక్కుతాయి. హీట్ ఎక్కి అప్పుడు మనకి పాప్ అవటం స్టార్ట్ అవుతుంది. ఆ వెంటనే మనము ఇలా క్లోజ్ చేస్తే ఆ పేలాలు అనేవి లోపలే ఉంటాయి, లేకపోతే కిచెన్ అంతా చిందిపోతూ ఉంటాయి. మీకు కుదిరితే మధ్యలో ఒకసారి ఇలా కలపండి, లేకపోతే బాండీని కదిలించినా కానీ అవి పేలాలు అయితే బాగా వస్తాయి. తర్వాత మూత తీసేసి ఒకసారి కలిపేస్తే మళ్ళీ ఏమన్నా కొంచెం అవి పాప్ అయితే అవి కూడా అయిపోతాయి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇదిగోండి ఒక గ్లాసుకి నాకు ఈ గిన్నెకి వచ్చాయండి. ఇప్పుడు వీటిని మనము మిక్సీ పట్టుకుందాము. దీంట్లో కొన్ని పాప అవ్వకుండా, అంటే జొన్నలు కొన్ని అలాగే ఉండిపోతాయి, వాటిని కూడా మీరు పడేయాల్సిన అవసరం లేదు, వేస్ట్ ఏమి అవ్వవు. అవి కూడా మనము పిండిలో వేసేసుకోవచ్చు. మరి ఎక్కువ ఉంటే తీసేయండి, కొంచెం పిండి ఏంటంటే బరకగా నూక నూకగా ఉంటుంది. మరి ఎక్కువ ఉంటే కటకట అంటుంది కాబట్టి అవి కొన్ని ఉంటే వేసేసుకోవచ్చు, మరి ఎక్కువ ఉంటే మాత్రం తీసి పక్కన పెట్టండి. నాకు ఎక్కువ లేవు అందుకని నేను మొత్తం కలిపి ఇట్లా పిండి వేసేసాను. మనము ఇంట్లో చేసుకున్న పిండి అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. బయట తెచ్చింది ఏంటంటే మనం మొక్కజొన్నలతో కానీ అట్లా చేస్తుంటారు, మామూలుగా అయితే ఈ జొన్నలతో చేస్తారంటే ఈ పండక్కి బాగా మెత్తగా అవసరం లేదు. జస్ట్ ఒకసారి 2-3 సార్లు పల్స్ మోడ్లో వేసుకున్నా కానీ అవి ఊరికే పిండిలాగా అయిపోతుంది. తర్వాత దీనికి సరిపడినంత బెల్లం అయితే వేసుకోవాలి. నేను తీసుకున్న జొన్నలు వెయిట్లో వచ్చేసి ఒక 300 గ్రామ్స్ ఉంటాయండి. దానికి వచ్చేసి నేను 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను. అలాగే ఒక 150 గ్రామ్స్ వచ్చేసి ఎండు కొబ్బరి ఇలా తురిమాను. మీకు క్వాంటిటీ లెక్కలు అయితే ఇట్లా వస్తుందండి, లేకపోతే టేస్ట్ చూసైనా వేసుకోవచ్చు. కొబ్బరి అయితే తురిమే వేశాను, మిక్సీలో వేస్తే మరీ మెత్తగా అయిపోతుందని చెప్పి ఇట్లా తురిమేసి అది కూడా కలుపుకున్నాను. ఇంకా కొంతమంది డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటారు, నేనైతే అవి వేయలేదండి. చట్నీ పప్పు ఉంటాయి కదా అవి వేశాను, అలాగే ఒక 2-3 యాలకులు దంచి అది కూడా వేసుకున్నాను. మీరు చేసే పూజలో ఈ పిండి ఇంకా ఏమేమి పెడతారు నైవేద్యంగా అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే చట్నీ పప్పు ఎక్కువ వేసుకోలేదన్నమాట, జస్ట్ ఒక గుప్పెడు వేసుకొని అవి కొంచెం లైట్గా బరకగా ఇట్లా దంచేసాను. మిక్సీ కూడా వేయలేదు, మిక్సీ వేస్తే అది పౌడర్ లాగా అవుతుందని జస్ట్ ఇట్లా ముక్కలుగా పలుకులు అంటాం కదా అట్లా చేసేసి అది వేసుకున్నానమాట. ఇంకా ప్రసాదం అది చేసేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇది పండగ రోజు మార్నింగ్ అండి, గుమ్మం ముందు ఇలా ముగ్గు వేసుకున్నాను.
ఈ ముగ్గు ఎంతమందికి నచ్చిందో కూడా కామెంట్ చేయండి అండి మర్చిపోకుండా. నాకు రెండు గుమ్మాలు ఉంటాయన్నమాట, ఇది బయట వైపు, ఇంకా లోపలైతే ఇంకొకటి వేసుకున్నాను. రెండు వేసేసి ఇట్లా గుమ్మానికైతే పూలు ఇవన్నీ కూడా పెట్టేసుకున్నాము. మనకి పండగల్లో ఫస్ట్ వచ్చేది కాబట్టి ఈ పండగకి ఇట్లా చేసుకున్నానండి నేనైతే. ఇంకా ఇప్పటి నుంచే మనకి పండగలు అనేవి స్టార్ట్ అవుతాయి కదా, ఈ తొలి ఏకాదశి నుంచి పండగలు అనేవి అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ తొలి ఏకాదశి, ఆ తర్వాత శ్రావణ మాసము. అందరికీ అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది, మన ఆడవాళ్ళందరికీ కూడా ఎంతో ఇష్టమైన శ్రావణ మాసము. ఆ తర్వాత వినాయక చవితి, ఆ తర్వాత దసరా, ఇట్లా పండగలు అనేవి కంటిన్యూ అవుతాయి. లోపలైతే ఈరోజు వెంకటేశ్వర స్వామికి ఇలా మల్లెపూలతోటి మాలైతే ఒకటి చేసి వేశాను. ఇంక ఇక్కడ స్వామివారికి, అలాగే ఈ విఘ్నేశ్వరుడు వచ్చేసి నేను రీసెంట్గా తీసుకున్నానండి ఇత్తడిది. దీనికి కూడా అంటే ఇక్కడ స్వామికి కూడా చిన్నది మల్లెపూలతో ఒక మాల వేశాను. ఇది అయిపోయిన తర్వాత నేను ఇంకైతే పూజ స్టార్ట్ చేసుకుంటున్నానండి. ప్రమిదలకి, దీపాలకి అన్నిటికీ కూడా బొట్లు పెట్టేసి లోపల అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి, అందరికీ కూడా ఈరోజు మల్లెపూలతో అయితే పూజ చేశాను, పూలమాలలు వేశాను. చాలా బాగా అనిపించిందండి నాకైతే పూజ. సింపుల్గా చేసుకున్నా కానీ చాలా ప్లెజెంట్గా అనిపించింది. ఇంటి ముందు ముగ్గు చూడగానే ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుందన్నమాట నాకు. అంటే మంచిగా వేసుకుంటే దాన్ని కనీసం ఒక 10-15 సార్లు అలా వెళ్ళి ఆ ముగ్గును చూసుకుంటూ ఉంటాను. ఇంకా దేవుడికి ఏదైనా మాలలు కానీ అలాంటి ఏదైనా కొంచెం అకేషనల్గా చేసినా కానీ ఇంట్లో ఎందుకో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అయితే నాకు అనిపిస్తూ ఉంటుందండి. చాలా ప్లెజెంట్గా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడైతే నేను ఈరోజు మల్లెపూలు అలాగే తులసి దళాలతోటి అష్టోత్తరం పూజ అయితే చేస్తున్నాను. బుక్ చదువుకొని చూసి అంతా చదివి అష్టోత్తరం అయితే చెప్పాను కదా, మల్లెపూలు ఇంకా తులసి మాలలతో, తులసి దళాలతోటి అమ్మవారికి అలాగే వెంకటేశ్వర స్వామికి పూజ అయితే చేస్తున్నాను. కొంతమంది పిండి దీపాలు కూడా పెడతారండి, నాకు అది అలవాటు లేదు అందుకని నేను పెట్టలేదు. అలా పూజ చేసుకుంటూ ఉంటే చాలా హాయిగా అనిపించింది. శ్లోకాలు ఇవన్నీ చదువుకుంటూ, ఇంకా చెప్పాను కదా ప్రసాదంగా అయితే మనం చేసిన ముందు రోజు చేసిన పిల్లల పిండి, అలాగే పండ్లు, కొబ్బరికాయ కొట్టి అవి నైవేద్యంగా పెట్టాను. మీరైతే ఇంకా ఏమేమి ప్రసాదాలు చేశారు అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా పూజ ఎలా అనిపించిందో కూడా చెప్పడం మర్చిపోవద్దండి. చాలామంది చూస్తున్నారు కానీ కామెంట్ అయితే చేయట్లేదు. మీకు ఎలా అనిపించినా పర్వాలేదండి, నాకు ఇంకా ఏమైనా చిన్న చిన్న సజెషన్స్ నాకు ఇవ్వాలనుకున్నా కానీ నాకు కామెంట్ చేసి చెప్పవచ్చు. అవి నేను నెక్స్ట్ సర్చ్ చేసుకుంటాను ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే. అలాగే మీకు నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అయితే చేయండి. నచ్చితే ఎందుకు నచ్చింది అనేది కామెంట్ చేస్తారు కదా బాగుంది అని. బాగలేకపోయినా కానీ ఇలా మిస్టేక్ చేశారు అనేది చెప్పినా కానీ నేను దాన్ని సరి చేసుకుంటాను. మీరు కామెంట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వీడియో నలుగురికి షేర్ అవుతుంది. ఇంకా హారతి ఇచ్చిన తర్వాత స్వామివారికి అయితే ఈరోజు ఖచ్చితంగా ధూపం వేయాలి కదా, నేను స్వామివారికి ధూపం వేశాను. అలాగే ఇల్లంతా కూడా ఒకసారి ధూపం చూపించుకున్నాను. ఇదిగోండి ఈరోజు పూజ అయితే ఇలా జరిగిందండి నాది. చాలా బాగా అనిపించింది మల్లెపూలతోటి, అలాగే గులాబీలు, చామంతులు, మంచి వాసన వచ్చే సువాసనలు వచ్చే పూలతోటి పూజ చేసుకుంటే చాలా మంచిదంటండి. స్వామివారికి కూడా ఎంతో ఇష్టం అంటే మల్లెపూలు, తులసి దళాలు. అమ్మవారికి మల్లెపూలతోటి కానీ స్వామివారికి తులసి దళాలతో కలిపి నేను ఈరోజైతే పూజ చేశాను. ఇదిగోండి స్వామి, లక్ష్మీదేవి అమ్మవారు, అలాగే వెంకటేశ్వర స్వామి. చాలా బాగా అనిపించింది నాకు పూజ అయితే. ఈరోజు పూజ అయితే నాకు అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోలేదు అనిపించింది. అలా తులసి దళాలతోటి, మల్లెపూలతోటి, ఆ ఎర్ర గులాబీలతోటి అమ్మవారు కానీ స్వామివారు ఎంత బాగా ఉన్నారోనండి.
మీకు దూరంగా అయితే ఇక్కడ వీడియోలో అంత క్లియర్గా కనిపించట్లేదు, కానీ దగ్గరగా కూర్చొని ఎదురుగా పూజ చేసుకున్న నాకైతే చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అయితే నేను మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళొచ్చాను. బాగా లేట్ అయిపోయింది పూజ అయిపోయి, కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి జనాలు కూడా అంతే ఉన్నారండి, చాలామంది ఉన్నారు, క్యూ అయితే దాదాపు బయట దాకా ఉంది. అయినా కానీ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెయిట్ చేసి ఆ క్యూలో నుంచి వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకొని వచ్చానండి. ఇది ఈరోజు నా వీడియో అండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.